Welcome to Vidya Mitra YouTube channel Samagra Shiksha Siddipet. My name is B. Prashanthi, MP UPS Mundrai, Nangnur Mandal. 10th class revision schedule lo baganga manamu 10th class first paper lo vachetatvanti progressions gurinchi intha mundu class lo kuda discuss chesinamu. Pattern examination pattern etlu untadu ani kuda cheptunnamu. Ippudu ee arithmetic progression yokka పదాల మొత్తం ఎన్ పదాల మొత్తానికి దాని మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాము. ఫస్ట్ ఒక్కసారి బ్రీఫ్గా ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఏది, ఎన్ పదాల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అని అంటే, అంకశ్రేణిలోని ఎన్ పదాలు ఏంటి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఇట్లా ఎంత టర్మ్, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ గాస్ సూత్రం ప్రకారము ఇక్కడ ఎన్ పదాల మొత్తాన్ని కనుక్కుంటాం. ఏది మొదటి పదం నుంచి ఎన్నవ పదం, ఇప్పుడు ఏం చేస్తాము చివరి పదం రాసుకుంటాం. ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ డి, ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ త్రీ ఇంటూ డి, ఇట్లా ఏ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తాం. టూ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ, టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ మొత్తము ఇట్లాంటి ఎన్ని పదాలు ఉంటాయి, ఇక్కడ కూడా అంతే వస్తుంది. యాడ్ చేస్తే ఏ ప్లస్ ఏ, టూ ఏ డి, ఇక్కడ ఎన్ మైనస్ టూ డి, కాబట్టి ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అవుతుంది. మొత్తం ఇట్లాంటి ఎన్ని పదాలు ఉంటాయి అని అంటే ఎన్ పదాలు ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇది అంకశ్రేణి ఎన్ పదాల మొత్తానికి సూత్రం. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఎన్ పదాల మొత్తాన్ని కనుక్కోవచ్చు. దీన్ని ఇంకా కూడా సింప్లిఫై చేసుకొని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎస్ఎన్ ఈక్వల్ టు ఇప్పుడు టూ ఏ ఉంది కదా, ఈ టూ ఏని ఏమని చేద్దాము అని అంటే ఏ ప్లస్ ఏ అని రాద్దాము. ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, ఇక్కడ ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్, దీని మొత్తాన్ని ఏమంటాం మనము, ఎంత టర్మ్కి రాసుకున్నాం కదా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డిని ఏఎన్ అని రాద్దాం. ఎంత టర్మ్ లేదా ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఈ ఎంత టర్ము లాస్ట్ టర్మ్ అనుకుంటే ఏ ప్లస్ ఎన్. మనం సందర్భాన్ని బట్టి ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మన ప్రాబ్లమ్స్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. ఇది ఒక్కొక్కసారి ఫార్ములా రాయమంటారు, టూ మార్క్స్లో కూడా రావచ్చు. ఫార్ములా ఎన్ పదాల మొత్తానికి ఫార్ములా రాసి అందులో పదాలను విస్తరించండి అని అంటారు. ఇది ఇవ్వచ్చు అది ఇవ్వచ్చు, దీని మీద టూ మార్క్స్కి వస్తుంది క్వశ్చన్, వన్ మార్క్ కూడా రావచ్చు ఇది. నెక్స్ట్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకుందాము. ఒక అంకశ్రేణిలో మొదటి పదం పది, మొదటి పద్నాలుగు పదాల మొత్తం వెయ్యి యాభై అయిన ఇరవయో పదాన్ని కనుక్కోండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇచ్చిండ్రు, తర్వాత సమ్ ఆఫ్ ఫస్ట్ ఫోర్టీన్ టర్మ్స్ ఇచ్చిర్రు 1050 అని, తర్వాత 20th టర్మ్ని కనుక్కోండి అని అన్నారు. ఏ ప్రాబ్లం అయినా సరే అసలు ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చినటువంటి గివెన్ పార్ట్ ఏంది అనేది ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమిచ్చారు, ఇందులో ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏంది, ఏ ఈక్వల్ టు ఎంత, 10. తర్వాత ఇంకేమిచ్చారు, మొదటి పద్నాలుగు పదాల మొత్తము అంటే ఎస్ 14 ఈక్వల్ టు ఎంత అన్నారు, 1050. ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఇరవయో పదాన్ని అంటే ఏ 20 ఎంత. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల నుంచి మనం ఏం కనుక్కోమన్నారు, ఏ 20 కనుక్కోమన్నారు కదా, 20th టర్మ్ కనుక్కోమన్నారు కదా, ఏ విధంగా కనుక్కుందాము అని అంటే ఇక్కడ ఎస్ 14 ఇచ్చారు కాబట్టి మనం ఎస్ఎన్ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ ఎస్ 14, ఎస్ 14 ఎంత, 1050, 14 బై టూ, టూ ఇంటూ ఏ 10 కదా, ఇంటూ 14 మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ టూ వన్ జా టూ సెవెన్ జా ఎంత వస్తుంది, 1050 బై ఈ సెవెన్ ఎట్ తీసుకొస్తే బై సెవెన్ ఈక్వల్ టు 20 ప్లస్ 13 డి. సెవెన్ వన్ జా సెవెన్ ఫైవ్ జా 150 ఈక్వల్ టు 20 ప్లస్ 13 డి. 150 మైనస్ 20 ఈక్వల్ టు 13 డి. 130 ఈక్వల్ టు 13 డి. 130 బై 13 ఈక్వల్ టు డి.
టెన్త్ వస్తుంది మనకు డి వాల్యూ ఎంత వస్తుంది టెన్ వస్తుంది ఇప్పుడు ఏంది ట్వంటీ ఎత్తు టర్మ్ అంటే ఏ ట్వంటీ ఈక్వల్ టు ఏ ప్లస్ నైన్టీన్ డి కదా మనం ఇంతకు చెప్పుకున్నాం కదా ఏ వాట్ ఈజ్ ఏ టెన్ టెన్ ప్లస్ నైన్టీన్ ఇంటూ టి టెన్ టెన్ ప్లస్ వన్ నైంటీ దట్ ఈస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎత్తు టర్మ్ ఎంత వచ్చింది టూ హండ్రెడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఫోర్ మార్క్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇట్లా మనము ఈ విధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఇట్లా చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా మొదటి వెయ్యి సహజ సంఖ్యల మొత్తం ఎంత ఇక్కడ చూడండి అయితే ఇక్కడ మొదటి వెయ్యి సహజ సంఖ్య సహజసంఖ్యల ఎక్కడి నుంచి స్టార్ట్ మనకు వన్ టూ త్రీ ఇట్లా థౌజండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ థౌజండ్ నేచురల్ నెంబర్స్ ఇక్కడ ఏం చేద్దాము అని అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు వన్ ఫస్ట్ టర్మ్ ఈస్ వన్ డి ఈక్వల్ టు ఎంత సహజ సంఖ్యలు అంటే నేచురల్ నెంబర్స్ అంటే వన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వన్ ఇక్కడ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఎల్ అని పెడదాం ఏ ప్లస్ ఎల్ ఇక్కడ ఎస్ఎన్ ఈక్వల్ టు థౌజండ్ బై టూ వన్ ప్లస్ థౌజండ్ ఈక్వల్ టు ఎస్ థౌజండ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ థౌజండ్ టర్మ్స్ అన్నాం కదా ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ అంతే కదా టూ వన్ జా టూ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ వన్ ఇక్కడ పైథాన్ మల్టిప్లై చేసి ఎంత వచ్చింది సమ్ ఆఫ్ థౌజండ్ టర్మ్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫైవ్ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా ఇట్లా మనం ఇట్లాంటి ఫార్ములాను అంటే సందర్భాన్ని బట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఈ విధంగా చేయాలి ఇది కూడా మ్యాక్సిమం ఫోర్ మార్క్స్లోనే వస్తుంది ఒక్కొక్కసారి టూ మార్క్స్లో కూడా రావచ్చు ఇంకా ఒక ఇంకొక చిన్న ప్రాబ్లం చేద్దాము చూడండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏంది ఆరుచే భాగింపబడే మొదటి నలభై సహజ సంఖ్యల మొత్తం ఎంత ఆరుచే భాగింపబడే టీ అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే సిక్స్ ట్వెల్వ్ తర్వాత ఎయిటీన్ ఇట్లా ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి ఏ ఉంది ఏ వాల్యూ ఎంత సిక్స్ డి ఈక్వల్ టు ఎంత అవుతుంది సిక్స్తో డివిజిబుల్ అయ్యేటి కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంటుంది సిక్స్ దీనికి నలభై సహజ సంఖ్యల మొత్తం అన్నారు కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు ఎంత ఎస్ ఫార్టీ అనుకోవాలి మనం ఎన్ ఈక్వల్ టు ఎంత ఫార్టీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇక్కడ ఎన్ ఎంత ఫార్టీ బై టూ ఇంటూ టూ ఇంటూ సిక్స్ ప్లస్ ఫార్టీ మైనస్ వన్ ఇంటూ సిక్స్ ఇక్కడ మీరు తర్వాత మీరు సింప్లిఫై చేయండి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేసినాం తర్వాత మీరు సింప్లిఫై చేయొచ్చు ఈజీగా టూ ట్వంటీ జా ట్వంటీ ఇదంతా కూడా మీరు చేయండి టూ సిక్స్ జా ట్వెల్వ్ ప్లస్ థర్టీ నైన్ ఇంటూ సిక్స్ ఇదంతా సింప్లిఫై చేసి చేసుకోండి ఇంకా ఇంకొక ప్రాబ్లం చూద్దాము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇది కూడా ఫోర్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం చూడండి ఈ అంకశ్రేణిలో ఎన్ని పదాల మొత్తం డెబ్బై ఎనిమిది అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా రాసుకుందాం ఏమి ఇచ్చారు ఏ వాల్యూ ఉంది ట్వంటీ ఫోర్ డిజ్ ఆల్సో డి ఎంత అవుతుంది ట్వంటీ వన్ మైనస్ ఏ టూ మైనస్ ఏ వన్ ఎంత వస్తుంది మనకు ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు మైనస్ త్రీ తర్వాత ఇంకేమన్నారు ఎన్ని పదాల మొత్తం డెబ్బై ఎనిమిది అవుతుంది అంటే మనకు ఎన్ వాల్యూ కనుక్కోవాలి ఎన్ని పదాల మొత్తము ఎస్ఎన్ ఇచ్చారు సెవెంటీ ఎయిట్ ఇక్కడ చూద్దాం మరి ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇక్కడ ఎస్ఎన్ ఎంత అంటున్నాము సెవెంటీ ఎయిట్ ఎన్ బై టూ టూ ఏ ప్లస్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ ట్వంటీ ఫోర్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వాట్ ఈస్ డి మైనస్ త్రీ ఇక్కడ చూద్దాం ఈ టూ నుండి తీసుకొస్తే సెవెంటీ ఎయిట్ ఇంటూ టూ ఈక్వల్ టు ఎన్ ఇంటూ
24 2 48 ఇక్కడ మైనస్ 3n ప్లస్ 3 ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది రేఖీయ సమీకరణం వస్తుంది దాన్ని మనము సాధించాలి ఇక్కడ ఎంత అవుతుంది మరి 156 equal to 48n minus 3n square plus 3n. In this post left side 3n square minus 48 plus 3 minus 51n. తర్వాతా ప్లస్ 156 ఈక్వల్ టు 0 3 కామన్ తీద్దాం 3 కామన్ తీస్తే n స్క్వేర్ మైనస్ 17n ప్లస్ 52 ఈక్వల్ టు 0 మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది n స్క్వేర్ మైనస్ 17n ప్లస్ 52 ఈక్వల్ టు 0 ఇది n స్క్వేర్ మైనస్ 13 13 n minus 4n plus 52 equal to 0 n minus 13 minus 4 common this thing and n minus 13 equal to 0 and okay, much n values n minus 13 equal to 0 or pravata n minus 4 equal to 0 and n equal to 13 or 4 and 4 పదాల మొత్తము 78 అవుతుంది 13 పదాల మొత్తం కూడా 78 అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇవి కూడా 4 మార్క్స్ కే వస్తుంటాయి ఇట్లా ఈక్వేషన్ వచ్చినప్పుడు దీని సాధించుకుంటే మనకి n వాల్యూస్ వస్తాయి మీరు నేను చెప్పినటువంటి 3 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి మీరు ఈజీగా ఎక్కువ 4 మార్క్స్ ఏదైనా ఉంటే దాన్ని సింప్లిఫై చేసి 2 మార్క్స్ లో కూడా ఇవ్వొచ్చు అయితే మనము నెక్స్ట్ క్లాస్లో గుణశ్రేణి గురించి ఎంత టర్మ్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము ఓకే